మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బెలూన్లు తెల్ల పావురాలను ఎగరవేశారు. అనంతరం దేశ సమైక్యత సమగ్రతకు అంకిత భావంతో పాటు పడ్డామని సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద 2K రన్ ను జిల్లా SP గారు ప్రారంభించారు. అంబేద్కర్ కూడలి, సప్తగిరి సర్కిల్, సుభాష్ రోడ్, క్లాక్ టవర్, కోర్టు రోడ్డు, పోలీసు పెరేడ్ మైదానం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా SP అన్బురాజన్ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే రక్షణ బలగాలు దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్నాయని అన్నారు. భారతదేశ ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర సమర యోధుడిగా అనేక సేవలు అందించాడని గుర్తు చేశారు. మహాత్ముల ఆశయాల వల్ల నేడు మనం కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు స్వేచ్ఛగా ఐక్యంగా జీవిస్తున్నామన్నారు. రాజ్యాంగ సభ్యుడిగా, మంచి నాయకుడిగా భారత ప్రజలకు ఎనలేని సేవలు అందించి చరిత్ర పుటల్లో అగ్రస్థానంలో నిలవడం మహుదాయకమన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలకు ప్రభుత్వం గుర్తించి 1991 సంవత్సరంలో భారతరత్న అవార్డును ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం పోలీస్ తరఫు నుంచి నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రేషన్ డే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మోత్సవం భాగంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ యొక్క సెలబ్రేషన్ భాగంగా ఒక 2KM రన్ కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క దినాన్ని మనం గుర్తించుకుంటూ దేశ ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం పోరాడి అన్ని ఆనాటి ఒక 540 ప్రాంతాలు ప్రిన్స్లీ స్టేట్స్ విడివిడిగా ఉంటే వాటిని ఐక్యం చేయడానికి ఎంతో పోరాడి అన్నిటినీ కలపడం జరిగినాయి. వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు చేసిన త్యాగాల వల్ల ఈరోజు మనం అందరూ కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి అన్న ఒకే కంటిన్యూటీగా టెరిటరీ ఉండడం, ఇది వాళ్ళ తరపు నుంచి మనం నేర్చుకొని మనం కూడా మన ఒక ఉద్యోగంలో కానీ మన ఒక యాక్టివిటీస్లో కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒకటిని మనం అమలు చేస్తే ఎంతో బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ ఒక దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరూ కూడా ఈ ఒక దినాన్నప్పుడు ఒక ప్లెడ్జింగ్ కూడా తీసుకోవాలి. ఇక్కడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో యూనిటీ ప్లెడ్జింగ్ కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.